చంద్రబాబు రిమాండ్ లో ఉండగానే రింగ్ రోడ్ కేసులో విచారణ జరిపితే ఆయనకే కలిసి వస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని చెప్పారు. చంద్రబాబు లోకేష్ తమకు బలమైన ప్రత్యర్థులు కాదన్న సజ్జల వారిని అరెస్ట్ చేయడం వల్ల తమకు ప్రయోజనం లేదన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ దీనికి సంబంధించి దీంట్లో కలపడం అంటే ఒక రకంగా అది ఆయనకు అడ్వాంటేజ్. ఆల్రెడీ ఉన్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని మరోసారి రిమాండ్ అడగాల, ఇంకోసారి దీని బదులు ఆల్రెడీ రిమాండ్లో ఉన్నారు కాబట్టి ఇది కూడా ఈ కేసు కూడా ఉందని చెప్పడం అంటే ఒక రకంగా ఆయనకు ఒకేసారి రెండు కేసుల గురించి కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఇందులో ఏదన్నా ఇది అయిపోయినాకైతే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా వచ్చినాక మళ్ళీ ఇది కూడా ఉందని అంటే అది కక్ష సాధింపు అవుతుంది. ఆ దృష్టిలో అయితే ఇది ఒక రకంగా ఆయనకు ఉపయోగపడేదని నేను అనుకుంటున్నాను. ఎంతసేపు ఈ కక్ష సాధింపు రాజకీయ కక్ష అనే ముసుగులో ఆ సాకు చూపి దీని నుంచి తప్పించుకుంటాం అనేది రెండో ప్రశ్న. నేను ఇంతకాలం రాజకీయాల్లో నన్ను ఎవరు తగలలేకపోయినారు, ఎందుకు నేను నిజాయితీపరుణ్ణి? అది అబద్ధం. ఆయన బతుకుతున్నదంతా కూడా కేసులు స్టేలు తెచ్చుకోవడము, టెక్నికల్గా వాటిని చాప్ కిందకి తోసేసో పైకి రాకుండా అడుగున పడేసి ఇచ్చేయడము అడ్జస్ట్ వచ్చే తప్ప ఇంతవరకు ఏ కేసులు కూడా క్లీన్ చిట్ తెచ్చుకోవాలి. ఏం చేయాలి? వీళ్ళని అరెస్ట్ చేసి ఏం చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అడ్వాంటేజ్ దానివల్ల? ఏమైనా వీళ్ళు రాజకీయంగా బలమైన ప్రత్యర్థులా? ఏది ఏం చూసి భయపడాలి? ఏమో ఈయన పార్టీని చూసి ఈయన జైల్లో ఉంటే తప్ప ఎలక్షన్లు ఫేస్ చేయలేనంత దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కానీ వాళ్ళంతగా అనుకుంటే ఇవన్నీ అక్కర్లా. ఎప్పుడు చెప్తుంటాం చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వమన్నది, 175 స్థానాలకు తెలుగుదేశం అభ్యర్థులు నిలబెడతాను. మళ్ళీ పైగా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాను నా లైఫ్ నేను మొత్తం ఆయన ఎప్పుడైనా చంద్రబాబుతో నేను ఆయనకు సపోర్ట్గానే ఉంటానని ఇచ్చాను. ఇందులో ఆయన ఉండొద్దని ఎవరు అన్నారు? చంద్రబాబుతో కలిసి కూటమి పెట్టచ్చు, కంటిన్యూస్ పెట్టచ్చు, లేదా ఆయన అభిప్రాయాల ప్రకారం తను నడవచ్చు. ఇండిపెండెంట్ అని చెప్పుకోవడం ఎందుకు? మనం ఇప్పుడు మొన్న ఇన్నాళ్ళు రియాక్ట్ కానీ నిన్ననే ఎందుకు కావాలా? చంద్రబాబు నాయుడు ఖర్చు చేయడం అంటే అతను ప్రపంచం తలకిందులయ్యేంత వ్యవహారం. అలాంటి దానికోసం అందరూ వచ్చేస్తారు. మాకు ఏడుపు వచ్చింది కాబట్టి ప్రపంచం అంతా ఏడుపు వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. అది భ్రమ అనేది ప్రూవ్ అవుతుంది. ఆ భ్రమలోంచి వాళ్ళు బయటకు వస్తే వాళ్లకు మంచిది. గ్రౌండ్ నేల మీదకి దిగితే ఆయన లోకేష్ గారి వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబానికి లేకుంటే పొలిటికల్ దానికి ఎందుకంటే ఇక్కడ ఎవరు కక్ష సాధింపుతో చేయట్లేదు.